అందరూ పెడతాను సార్, నేను కూడా పెడతాను. ఏమంటున్నారు మేము ఈ మరి ఇస్తాము, మీరు తీసేస్తారని పోలీసులు హాస్పిటల్ పెట్టేసి ఇప్పుడు తిరుపుకో తల వందరుపా, నీ వందరు మొత్తం మేము లక్ష్మీ నగర్లో బాడీకిండ్లో ఉన్నాం సార్. నేను మైథిల అపార్ట్మెంట్లో పనిచేస్తాను. నేను వేలు గోపాల్ రెడ్డి వాళ్ళ ఇంట్లో, ఆయన సబ్ జైల్లో సూపర్వైజరు, వాళ్ళ ఇంట్లో పనిచేస్తాను. సోమవారం 11 గంటలకు వాళ్ళ ఇంటికి పోయినాను పనికి. నేను పనికి పోతే వాళ్ళు డబ్బులు లేదని మొగుడు పెళ్ళాం కొట్లాడుకొని ఉన్నారు సార్, అడుగుతూ ఉన్నారు. నన్ను అడిగినా సార్, డబ్బులు ఏమైనా చూసినావా, ఎత్తుకొని పోయినావా అనేసి, నేను లేదు, నేను తేవట్లేదు, నేను చూడలేదు అట్లా అన్నాను. లేదు నువ్వు ఎత్తుకొని ఉండవు అట్లా అన్నారు. మళ్ళీ నన్ను వెతకమన్నారు ఇల్లంతా నన్ను. మేము 3 గంటల వరకు వెతికినాం సార్, డబ్బు దొరకట్లేదు. సరే పోయి మీరు ఫోన్ చేసుకోండి రా, పోండి మళ్ళీ ఫోన్ చేస్తాము రాండి అన్నారు. చెప్తే మళ్ళీ నేను ఇంటికి వచ్చిన వెంటనే నాకు వన్ టేషన్ నుంచి ఫోన్ వచ్చింది సార్, నీ మీద కంప్లైంట్ ఇచ్చిందర్మా, నువ్వు స్టేషన్ దగ్గర రావాలి, మీ ఇంటి అని పిలుచుకోండి అట్లా అన్నారు. మేము స్టేషన్ దగ్గర పోతే నన్ను ఎస్ఐ గారు విసారించినారు. నన్ను విసారించి లేదు సార్, నేను చూడలేదు సార్, నాకు తెలియదు సార్ అట్లా అన్నాను. మళ్ళీ నన్ను స్పింగర్ ప్రింట్ అంతా చేతిలో తీసుకున్నారు. తీసుకొని సరే రాత్రి 9 వరకు స్టేషన్లోనే పెట్టుకొని ఉన్నారు. మళ్ళీ సరే నువ్వు రేపు తెల్లారి రావాలి మన స్టేషన్ దగ్గరికి అట్లా అన్నారు. పంపించినారు మళ్ళీ సంతకం తీసుకొని. మరి రోజు మేము స్టేషన్ దగ్గరికి వచ్చినాము సార్. వస్తే 12:30 స్టేషన్ దగ్గరికి వచ్చినాము. వస్తే ఒక గంట నుంచి సార్ 1:30 వరకు నన్ను ఒక రూమ్లో వేసుకొని తలుపు మూసేసి చేతులు కట్టేసి నోరంతా మూసేసి లాఠీలతోనూ షూ కాలుతోనూ చేతులతోనూ అట్లు కొట్టినారు సార్. ఒకే ఒక ఆయన మగోడే సార్ కొట్టింది, ఆయన చెట్టు మాట్లాడి కొట్టినాడు సార్. కొట్టేసి మళ్ళీ సీఎం దగ్గరికి పిలుచుకొని పోయినారు. ఆడిపోతే కూడా ఆయన ముందు కూడా కొట్టినారు సార్ లాఠీలో. అంత కొట్టేసి మళ్ళీ ఒక ఫోన్ వచ్చింది సార్ ఆయనకి. ఫోన్ వస్తే ఆయన, నీకు పైన ఏం తప్పు లేదుమా, నీది సింగర్ ప్రింట్ అంతా పెట్టినాము, మ్యాచ్ అవ్వట్లేదు, నీకు చిన్న ఒక ప్రూఫ్ కూడా దొరకట్లేదు, అది వాళ్ళ భార్య అదే అంత పొరపాటు జరిగింది అది, సరేమ్మా వదిలేయి, అదంతా సగుతున్నా, నువ్వు ఉన్న వాళ్ళకి డబ్బులు వద్దా, ఎందుకు పనికిపోతావు, వాళ్ళతో తప్పుమా, నువ్వు నీకు కావాలంటే ఏదైనా నష్టడి కూడా కట్టించేస్తాము, నీకు మంచి హాస్పిటల్ ట్రీట్మెంట్ చూపిస్తాము, వాళ్ళే ఖర్చులు పెడతారు, ఇది వదిలే ఇంకా ఏడపోయి ఏం చేయండి, మాట్లాడి నీకు డబ్బులు కూడా తీర్చిస్తామనేసి 11 గంటల వరకు పెట్టుకోండి. మళ్ళీ 11 గంటలకు రాత్రి పంపించినారు సార్. ఆడి నుంచి గవర్నమెంట్ హాస్పిటల్కి అడ్మిట్ చేస్తే ఆడు కూడా మళ్ళీ పోలీసు వాళ్ళు వచ్చి డిశ్చార్జ్ చేయమనేసి వాళ్ళు పంపించండి బయట అనేసి, వాళ్ళు పోండి పోండి మీకు డిశ్చార్జ్ పెట్టేసినాము, వెళ్ళండి వెళ్ళండి. నిన్న సాయంత్రం 4 గంటలకు